గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎంపీపీ భూపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు ముత్తన శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పాలిట శాపంగా మారాడని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం, కార్యకర్తలపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పాలాడు కనిపించినా వాళ్ళ పట్ల కొట్టడం, ఇళ్లలో దోర్టం, పన్ను లేయడం, కరెంట్ బిల్ 500 దాటింది, ట్రాఫిక్ ఛార్జీలు ఏం లేదు. మన ఇద్దరు మనుషులు రోడ్డు మీద ధర్నాలు, గొడవలు, పట్లాట్లు పడి పడి ఈరోజు జనార్దన ఫోన్ చేసి వెళ్ళగాక మొన్న అరే మనం 3:30 గద్దెలూరు వెళ్తున్నారు అన్నారు. ఏమన్నాను అడుగు. గోపాల్ రెడ్డి గారు అని పార్టీలో చేస్తున్నారు, నేను 3:30 గండమీద చేస్తాను, నువ్వు రావాలి అమ్మ వాళ్ళకి మంచి ప్రోగ్రామ్ కి నేను వస్తున్నాను. సంతోషం అనిపించింది. నేనైతే చెప్తున్నా, నిన్న దాకా మొన్న రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో మల్లారి చంద్రకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలైన రెడ్డి పెద్ద ప్రతి ఒక్కరు వైసీపీలో ఉన్నంత పిచ్చి రెడ్డి, తెలుగుదేశం పార్టీలో ఉన్నంత అసలైన రెడ్డి అని చెప్తే వైసీపీ పార్టీలో పదవులు అనిపిస్తున్నా చాలా మంది నలుగురికి ఇస్తే పది మందికి తీసేస్తాం. ఈరోజు నేను ఎస్సీ కుటుంబంలో పుట్టాను కాబట్టి నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎస్సీ తరఫున.